నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ ఆసరా 4వ విడత సమరాలు ఘనంగా జరిగాయి. పొదుపు సంఘాల మహిళలకు 17.67 కోట్ల రూపాయల చెక్కులను ఎంపీ బీదా మస్తాన్ రావు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. పొదుపు సంఘం మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పొదుపు సంఘాల మహిళలకు 25,600 కోట్ల రూపాయలను అప్పుగా మిగిల్చారన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వడ్డీతో సహా అక్క చెల్లెళ్ల తరపున బ్యాంకులకు చెల్లించారన్నారు. అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు ప్రవేశపెట్టి భారతదేశంలోనే రోల్ మోడల్గా సీఎం జగన్ మోహన్ రెడ్డి నిలిచారన్నారు. రాబోయే ఎన్నికల్లో మనమందరం జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలన్నారు ఎంపీ బీదా మస్తాన్ రావు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంక్రాంతి దగ్గర అందరూ దగ్గర చేరుండకపోవచ్చు, కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఆసరా పండుగ సందర్భంగా ఇంత సంతోషంగా మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకమని తెలియజేసుకుంటూ, భారతదేశంలో కానీ ఏ దేశంలో కానీ జనాభాలో సగపాగుకున్నటువంటి అక్క చెల్లెళ్ళు మహిళామ తల్లులు అభివృద్ధి కాందే ఆ దేశం అభివృద్ధి కాదు. దాన్ని గుర్తించినటువంటి మన జగనన్న ఈరోజు మహిళా సాధికారత కోసం ఈ పొదుపు లక్ష్మి గ్రూపుల ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది పొదుపు లక్ష్మి సభ్యులందరూ కూడా వాళ్ళు ఆర్థిక పురోగతి సాధించాలి, తద్వారానే ఈ దేశం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దని చెప్పి ఒక ముందు చూపుతో ఈరోజు ఈ ఆసరా కార్యక్రమం గతంలో ఎంతో కుంటుపడినటువంటి కార్యక్రమం. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం 25,600 కోట్ల రూపాయలు అప్పు చేసి మహిళల్ని అప్పులు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంటే, ఈరోజు ఆ బ్యాంక్ అప్పులన్నింటినీ కూడా వడ్డీతో సహా ఈరోజు మన జగనన్న అక్క చెల్లెళ్ళ తరఫున బ్యాంకులు తగజేసేటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈరోజు భారతదేశంలో ఒక ఆదర్శ నాయకుడిగా, ఒక రోల్ మోడల్గా, అది సంక్షేమ కార్యక్రమాల అమలులో కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల అమలులో కావచ్చు, సామాజిక న్యాయంలో దాన్ని పాటించడంలో కానీ ఈరోజు భారతదేశంలోనే ముందున్నటువంటి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు జననేత జగన్మోహన్ రెడ్డి అనేది సర్వత్రా తెలిసినటువంటి విషయం. చాలా సంతోషమైన దినం ఈరోజు. మీ అందరికీ తెలుసు, మాట ఇస్తే మనమే తప్పని వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ రోజుతో మీ అందరికీ కూడా నివేదితమవుతా ఉంది. గతంలో మీ అందరికీ తెలుసు 25,000 కోట్లు అప్పుగా పోయిన అక్క చెల్లెమ్మ గారిని ఆదుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడో మీ అందరికీ తెలుసు. ఆ మోసాన్ని మేమంతా కూడా గమనించారు. కాబట్టి 2019లో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా బుద్ధి చెప్పారో మేము అంతా చూసాం, దేశ ప్రజలంతా కూడా చూశాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 4 విడతల్లో 25,551 కోట్ల రూపాయలు ఈరోజు మీ అకౌంట్స్కి జమ చేయటం దేశ చరిత్రలోనే ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక అక్క చెల్లెమ్మకి 25,000 కోట్లు ఇచ్చారంటే సామాన్యమైన మాటలు కాదు. ఈరోజు 25,000 కోట్లతోటి ఏ విధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ఆసరా పథకానికే 25,000 కోట్లు ఇవ్వడమే కాకుండా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ కూడా సంతోషంగా ఉండాలని ఈరోజు దరిదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాయంటే ఒక్కసారి ఆలోచించండి అని కూడా నేను ఈరోజు మిమ్మల్ని సభాముఖంగా అడుగుతా ఉన్నాను.